నమస్కారం అండి, నా పేరు డాక్టర్ లలిత. నేను పార్థ డెంటల్ మారతల్లి బ్రాంచ్లో పనిచేస్తున్నాను. మన మారతల్లి బ్రాంచ్ మారతల్లి ఫ్లైఓవర్ పక్కన ఉన్న శ్రీచైతన్య టెక్నో స్కూల్ పక్కన ఆంధ్ర బ్యాంక్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. మీకు ఎలాంటి దంత సమస్యలు ఉన్నా మన పార్థ డెంటల్ని విజిట్ చేయొచ్చు. ఇక్కడ ప్రతి వారం డాక్టర్స్ అవైలబుల్ ఉంటారండి. అందరూ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు, వారం మొత్తం ఉంటారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు డాక్టర్స్ ఉంటారు. మీకు ఎలాంటి దంత సమస్యలు ఉన్నా విజిట్ చేయండి. ఈరోజు నేను పేషెంట్ అవగాహన కార్యక్రమంలో భాగంగా నేను మీకు చిగుళ్ళ నుంచి రక్తస్రావం గురించి మాట్లాడదలుచుకుంటున్నాను. చాలామందికి ప్రాబ్లం ఉంటుంది, బట్ దానికి గల కారణాలు ఏంటి అని తెలియదు. ప్లస్ కొంతమంది ఏంటంటే అసలుకి ఏముందిలే అని పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు. దాని వెనుక చాలా కారణాలు ఉంటాయండి. సో దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నేను దానికి గల కారణాలు చెప్పదలుచుకున్నాను ఈరోజు. సో మొట్టమొదటి కారణం ఏంటంటే పళ్ళ మీద గార పట్టేసి ఉండటం. జనరల్గా ఏంటంటే చాలా ఫుడ్ అది పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి అది అట్లా హార్డ్గా అయిపోద్ది. అది జనరల్గా ఒక సంవత్సరంలో 1-2 సార్లైనా డెంటిస్ట్ని విజిట్ చేసి, 6 నెలలకు ఒకసారైనా డెంటిస్ట్ని విజిట్ చేసి మీరు గార క్లీన్ చేయించుకున్నారనుకోండి, పళ్ళ మధ్య ఉన్నదంతా క్లీన్ చేస్తారు. ప్లస్ మీకేంటంటే అక్కడ మళ్ళా చిగురు ఇన్ఫెక్షన్ రావటము, చిగురుల నుంచి మళ్ళా బ్లడ్ రావటము అట్లాంటివన్నీ మానిపోతూ ఉంటుంది అన్నమాట. సో డెంటిస్ట్ని ప్రతి 6 నెలలకు ఒకసారి విజిట్ చేసేసి మీరు పళ్ళు ఒకసారి చెకప్ చేయించుకుంటే మీకున్న సమస్యలని చెప్తారు. ప్లస్ టీత్ క్లీనింగ్ కూడా చేయించుకుంటే మీకు ఏ ప్రాబ్లము రాదనమాట. కొంతమందికి ఏంటంటే సరిగ్గా బ్రష్ చేసుకోవడం తెలియక గట్టిగా బ్రష్ చేయటం వల్ల, లేకపోతే హార్డ్ బ్రిజిల్ టూత్ బ్రష్ యూజ్ చేయటం వల్ల కూడా సో పళ్ళ నుంచి బ్లడ్ రావడం, చిగురు నుంచి బ్లడ్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకొంతమందికి ఇంకా రావడానికి కారణాలు ఏముంటాయంటే విజ్డమ్ టూత్ రావటం అనమాట. జ్ఞానదంతం వచ్చే టైంలో ఫుడ్ ఇరుక్కుంటూ ఉంటుంది. ఆ జ్ఞానదంతానికి చిగురికి మధ్యలో ఫుడ్ ఇరుక్కుపోయినప్పుడు అక్కడ అంత చిగురు ఇన్ఫెక్షన్ రావటము, అట్లా కాకుండా కొంతమందికి పన్ను బాగా పుచ్చిపోయి ఉంటుంది అనమాట. ఆ పుచ్చిపోయిన పన్ను అట్లా అట్లా వదిలేస్తే అది చిగురు దాకా వెళ్ళిపోయి ఆ చిగురు కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసి అది కూడా పెయిన్ రావటము ఉంటుంది. కొంతమంది పర్టికులర్గా చిగురు సంబంధిత వ్యాధులే వస్తాయి. అలాంటి వాళ్ళు వాళ్ళ జెనెటిక్స్ సంబంధించి ఏదైనా చిగురు సంబంధిత వ్యాధులు రావడానికి ఉంటుంది. చాలా రోజులు డెంటిస్ట్ దగ్గర చెకప్ చేయించుకోకుండా పళ్ళు క్లీన్ చేయించుకోకపోవడం వల్ల రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకా కొన్ని కారణాలు ఏంటంటే కొంతమంది పళ్ళకి సెట్ పెట్టించుకోవటము, లేదంటే తీసి పెట్టుకునే సెట్ కానీ లేకపోతే ఫిక్స్డ్ సెట్ కానీ పెట్టించుకుంటారు. సో అట్లాంటి ఏరియాస్లో ఫుడ్ ఎక్కువ ఇరుక్కోవడానికి ఛాన్స్ ఉంది. సెట్ పెట్టించుకున్నామని వదిలేస్తారు. పెట్టించుకున్నా సరే ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే మీకు చిగురు సంబంధిత వ్యాధులు ఏమి రాకుండా, చిగురు నుంచి రక్తం అట్లాంటివి రాకుండా, ఏదైనా సెట్ సరిగ్గా లేదు అది మోడిఫై చేయాలంటే అట్లాంటివన్నీ చేస్తారనమాట. ఇంకా కొంతమందిలో చిగురు నుంచి రక్తం రావడానికి కారణాలు ఏమంటే కొన్ని విటమిన్స్ ఉంటాయి, విటమిన్ సి అని లేదా విటమిన్ కే అని ఉంటుంది. అట్లాంటివి ఏమైనా డెఫిషియన్సీ తక్కువ ఉంటాయి మన బాడీలో, దానివల్ల కూడా చిగురు సంబంధిత వ్యాధులు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. రక్తం రావటము, రక్తం సరిగ్గా గడ్డ కట్టదు విటమిన్ సి డెఫిషియన్సీ కానీ కే డెఫిషియన్సీ ఉన్నప్పుడు, అప్పుడు రక్తస్రావం ఎక్కువగా అవుతుంది అన్నమాట. ఇంకొంతమంది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి ఏదన్నా హార్ట్ సంబంధిత ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండి, కొంతమంది బ్లడ్ థిన్నర్స్ అంటే రక్తం పలచబడే కొన్ని మెడిసిన్ వాడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకు కూడా చిగురు సంబంధిత వ్యాధులు ప్లస్ చిగురులోంచి రక్తం ఎక్కువ కారటం జరుగుతూ ఉంటుంది. కొంచెం గారం ఉన్నా సరే వాళ్ళకి రక్తం ఎక్కువ కారుతూ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ రక్తం గడ్డగట్టే కెపాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది వాళ్ళు తీసుకునే మెడిసిన్ వల్ల. సో అలాంటి వాళ్ళలో కూడా చిగురు రక్తస్రావం జరగడం ఉంటుంది అన్నమాట. కొంతమంది డయాబెటీస్ పేషెంట్స్కి చిగురు సంబంధిత వ్యాధులు చాలా కామన్గా వస్తాయండి. సో ఇలాంటి డయాబెటీస్ పేషెంట్స్ 6 నెలలకు కాదు 3 నెలలకు ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే చాలా మంచిది. ఇంకొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో చిగురు సంబంధిత వ్యాధులు చాలా ఎక్కువగా వస్తాయి. సో అట్లాంటి టైంలో హార్మోనల్ చేంజెస్ వల్ల రక్తస్రావం ఎక్కువగా అవడానికి, కొంచెం గారం ఉన్నా కూడా వాళ్ళకు కూడా రక్తస్రావం ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొన్ని ఏంటంటే రక్త సంబంధిత క్యాన్సర్ అంటారు, ల్యూకేమియా అట్లాంటి వాటిల్లో కూడా చిగురు నుంచి రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. ఇంకో కొన్ని ఏంటంటే పర్పుర అంటారు, అందులో ఉన్న రక్త కణాల్లో ఏదైనా చేంజెస్ ఉన్న దానివల్ల కూడా రావటం, చిగురు నుంచి రక్తస్రావం అవడానికి చాలా కారణాలు ఉంటాయన్నమాట. సో ఇట్లాంటివన్నీ మీరు డెంటిస్ట్ని విజిట్ చేస్తే ఇవన్నీ ఎలిమినేట్ చేసి మీకు ఏంటి ప్రాబ్లము అని చెప్పి మీకు టీత్ క్లీనింగ్ చేయించుకుంటే మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా, పళ్ళు వదిలవ్వటము, పళ్ళు వాటంతటా అవి పడిపోవటం అట్లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సో మీకు ఎలాంటి దంత సమస్యలు ఉన్నా మన పార్థ డెంటల్ని విజిట్ చేయండి అండి. మనకి 104 బ్రాంచెస్ ఉన్నాయి ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణలో. సో ఎలాంటి సమస్యలు ఉన్నా విజిట్ చేయండి. అన్ని రకాల స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. సో మీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే డాక్టర్ని విజిట్ చేసి నాకు పలానా ప్రాబ్లం అని చెప్పి దానికి వెంటనే సొల్యూషన్ చెప్పి మీకు వెంటనే ట్రీట్మెంట్ అందిస్తారు. థ్యాంక్ యూ అండి.